కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వంట నూనె నిత్యావసర వస్తువుల అధిక ధరలు తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఎంఎల్ పార్టీల పిలుపులో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కాలంలో ప్రజలు ఆదుకోవటంలో విఫలమయ్యాయని, ప్రజలపైన ఇంటి పన్నులు చెత్త పన్నులు పేరుతో తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని, కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు పైన భారం వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించలేకపోయారు. ఇప్పటికైనా ప్రతి మండల కేంద్రంలో కరోనా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తెల్ల రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని, మరణించిన వారికి 10,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇంటి పన్ను చెత్త పన్ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ ఇంజనీర్ డి దుర్గాప్రసాద్ డిఈఎం వివిఎస్ పవన్ కుమార్ కు వినతి పత్రం అందించారు. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్య తీసుకోవడం కానీ చేపట్టడంలో విఫలమైందని, ఈ గడ్డుకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు కంట్రోల్ చేయడానికి బదులు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రభుత్వాలు కారణమవుతున్నాయని, అదేవిధంగా ఈ యొక్క ప్రజలు అనేక సమస్యలతో మునిగి తేలుతుండగా, మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లోనూ మేజర్ పంచాయతీల్లోనూ కార్పొరేషన్లోనూ ఆస్తి పన్ను చెత్త పన్ను పెంచి భారాలు వేసేయడానికి పునుకున్నది, ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తూ 4 సంస్థలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రామచంద్రాపురం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 4 సంస్థలు కలిసి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 9 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి అత్యుత్తమైన చర్యలు చేపట్టడంలో తగిన సహకారాన్ని కేంద్రం అందించడం లేదు, వ్యాక్సిన్ అందించడం లేదు, రాష్ట్రంలో బెడ్లు తగినట్లుగా ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. అలాగే కరోనా వల్ల మృతి కుటుంబాలను ఆదుకోవడంలోను, కరోనాకి గురైనటువంటి వ్యాధిగ్రస్తులను ఆదుకోవడంలోనూ వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందడంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర వస్తువుల ధరలు తగ్గించాలని కేంద్ర కమిషన్ భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో 4 డీజిల్లో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. దానిలో భాగంగానే కేంద్రంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ చమురు నిక్షేపాలు సౌక్య ఇతర దేశాలు ఉంటే మా దేశంలో ప్రతి నెల పెంచుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగానే నిత్యావసర వస్తువుల మీద అది పడుతుందో దానికి మేము తెలియజేస్తా ఉన్నాం. జగన్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో రైతులు 2 నెలలు బట్టి కోత కోసి ధాన్యం తీసుకెళ్ళాక డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ ఇవ్వవలసిన కార్పొరేట్ సౌకర్యాలు కల్పించిన నిధుల్ని కూడా ప్రజలు కట్టకుండా చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా కూడా ఈ 4 పార్టీలు పోరాటం తెలియజేస్తూ ఎస్ఎస్బీసీ